నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురిభ్యో నమ శ్రీమాత్రే నమ మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మల పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాము ఇప్పుడు మృగశిర నక్షత్రం గురించి తెలుసుకున్నాము ఈ మృగశిర నక్షత్రం యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే వ్యక్తుల పైన స్నేహపూరితంగాను మంచి మృదు స్వభావము ఒకరికి సాకారం చేయటంలో ముందుండి ప్రతి ఒక్క పని పూర్తి చేయటంలో కానీ ఈ యొక్క నక్షత్రము స్త్రీ పురుషుల పైన లాభస్థితిలో ఉన్నప్పుడు ఉచ్చస్థితి అంటారు లాభస్థితిని నష్టస్థితిని ఏమో నీచస్థితి అంటారు సంస్కృతంలో అలాగే ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి ఒక్క విషయంలో కలిసి వస్తుంది వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి కలుగుతారు స్నేహితుల వల్ల ప్రతి ఒక్క పనిలో వారికి స్నేహ లాభాలు పొంది కోట్లు గడిస్తారు అన్యోన్యత భారీ భర్తలు అన్యోన్యత పెరుగుతుంది మృగశిరా నక్షత్రంలో లాభస్థితిలో ఉన్నప్పుడు సంతానం అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా ఆర్థికంగా నష్టపోయిన వారికి ఈ యొక్క నక్షత్రం అనేది శాంతిగా ఉన్నప్పుడు రుణ బాధలు తొలగిపోతూ ఉంటాయి అలాగే ఈ మృగశిరా నక్షత్రము నెగిటివ్గా ఉన్నప్పుడు అంటే నీచ స్థితిలో ఉన్నప్పుడు మన పైన మానవుల పైన స్త్రీ పురుషుల పైన ఈ నక్షత్రంలో జన్మించిన వారిపైన అనేకమైన కష్టాలు ఏ పని పట్టుకున్న ఆటంకాలు విద్యలో నష్టపోవటము విద్య అభ్యసించినా కూడా జాబు రాకపోవటము నిరుద్యోగులుగా మిగిలిపోవటము తల్లిదండ్రుల వల్ల ఆస్తి నష్టాలు కలగటము బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు కలగటము కొన్ని కోర్టు కేసుకి మనము ఇరు మృగశిరా నక్షత్రము లోపాలు ఉండటం వలన కోర్టు కేసులలో మనం ఇరుక్కపోవటము ఇలాగా అనేకమైనవి భారీ భర్తలు దాంపత్యము సరిగా ఉండక విడిపోయేంత వరకు రావటము పిల్లలు కలగపోవటము భర్తా భార్యలు అన్యోన్యత కోల్పోయి పరులపైన ఆకర్షణ ఎక్కువగా చెందటము ఈ ఈ యొక్క మృగశిరా నక్షత్రము లోటుగా ఉన్నప్పుడు ఇటీ ఇటువంటివి అనేకమైనవికి మానవుల ఈ నక్షత్ర ప్రభావం లోటుగా ఉన్నప్పుడు మన పైన ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి భారం కలిగిస్తూ ఉంటాయి అప్పుడు నక్షత్రాన్ని మనము శాంతి చేపించాలి నక్షత్రానికి మనము కొన్ని మంత్ర ఉచ్చరణ ద్వారా నక్షత్రము కొన్ని శాంతి అవుతుంది కొన్ని రెమెడీస్ చేయటం వల్ల మనకు దైవ మందిరాలు పూజించటము ద్వారా గుళ్ళుకు వెళ్ళి అభిషేకాలు చేయించడం ద్వారా కొన్ని దాన కార్యక్రమాలు చేయటం వల్ల ఈ నక్షత్రం యొక్క నీచ ప్రభావం మనపై నుంచి కొంత శాంతి జరుగుతూ ఉంటుంది అలాగే రత్నము రత్నము ధరించటము ద్వారా మనకు ఎనలేని విశిష్టత నెగిటివ్ నుంచి పాజిటివ్ వరకు మనకు తీసుకెళ్తూ ఉంటుంది ఎందుకు అంటే రత్న ప్రభావం అంత శక్తివంతమైనది అంత కాంతివంతమైనది మనము ఉంగరముగా ధరించడము ద్వారా మనకు రత్న ధారణ ధరించడము ద్వారా శరీరములో మనకి రక్త ప్రసరణ ద్వారా కాంతి మన పైన పడి నెగిటివ్గా మన పైన ఉన్నటువంటి మన పైన నక్షత్ర ప్రభావం నెగిటివ్గా ఉన్నదాన్ని పూర్తిగా శాంతింప చేస్తుంది ఈ యొక్క మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ యొక్క కుజుడు ప్రభావం మన పైన ఉండటం వల్ల నీచస్థితి ప్రభావం ఉండటం వల్ల నేను చెప్పిన విధంగా నష్టాలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మనము పగడము పగడము రత్నముగా ధరించి మనం ఉంగరముగా చేయించి ఇదే పగడము ఈ పగడం అనేది ఉంగరముగా చేయించి మన వేళ్లకు పెట్టాలి అది ఏ ఏ ఉంగరపు వేలికి పెట్టాలి ఏ క్యారెక్టర్ ఎన్ని క్యారెక్టర్లు ధరించాలనేది వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని సంప్రదించడము మా ద్వారా మీకు పూర్తిగా ఈ నక్షత్రం యొక్క ఈ యొక్క రత్నం ఏది ధరించాలని మీకు తెలియపరుస్తాను అలాగే నక్షత్రంతో పాటు వయసును పట్టి కూడా మనం రత్నాన్ని ధరించాల్సి వస్తుంది ఇది ఈ నక్షత్రం ప్రకారంగా జీవితకాలం ఉన్నంత వరకు ఈ పగడం అనేది మనం ఉంగరముగా ధరించాలి అలాగే స్త్రీ పురుషులకు వయసును ప్రకారంగా వయసును బట్టి కూడా మహర్దశలు మారుతూ ఉంటాయి కొందరికి తెలియదు కొందరు వ్యక్తిగతంలో చాలామంది రాశి ప్రకారంగా నడుస్తుందలే జాతకం అనుకుంటూ ఉంటారు రాశి ప్రభావంతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ఎన్నో పూజలు చేస్తుంటారు ఎన్నో పుస్ పునస్కారాలు చేస్తుంటారు రాశి పంచాంగాలు చెప్పించుకుంటూ ఉంటారు కొన్ని రెమెడీస్ చేస్తూ ఉంటారు కానీ వారికి కష్టాలు తప్పవు బాధలు తప్పవు రుణ బాధలు అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్క విషయంలో సమస్యలు వస్తూనే ఉంటాయి మానవుడు పైన వ్యక్తుల పైన ప్రభావం ఉంటుంది మహర్దశల ప్రభావం ఉంటుంది గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి వయసును బట్టి కూడా గ్రహాలు మారుతూ ఉంటాయి వయసు ఒక ఆరు సంవత్సరాలు ఒక మహర్దశి ఉంటుంది ఏడు సంవత్సరాలు ఒకరు మహర్దశి ఉంటుంది ఒక పన్నెండు సంవత్సరాలు ఒక మహారదశ ఉంటుంది అంటే రాహు మహర్దశ మహర్దశ శని మహర్దశ బుధ మహర్దశ ఇట్లా మహర్దశలు మారుతూ ఉంటాయి ఆ మహర్దశలు మారుతూ ఉన్నప్పుడు వారి వారి వయసుని బట్టి కూడా రత్నాలు ధరించాలి ఈ యొక్క రత్న శాస్త్రంలో ఎన్నో శాస్త్రాలు చదివి దీన్ని ప్రభుత్వ పరంగా కూడా దీన్ని మాకు ఐఎస్ఐ మా ద్వారా కూడా ప్రభుత్వ పరంగా కూడా మనకి సర్టిఫికెట్లు దీని గుర్తింపు ఉన్నాయి కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క రాశి ప్రకారంగా ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ నక్షత్రానికి ఏ రత్నము వాడాలి ఏ దశకి ఏ మహర్ దశకి ఏ వయసును బట్టి ఏ ఏ రత్నము వాడితే మంచిది అని మమ్మల్ని పూర్తిగా సంప్రదించి ఏ ప్రదేశం నుంచి అయినా ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్క సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని సంప్రదించి మా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి లోపాలు కానీ సమస్యలు కానీ పూర్తిగా పరిష్కరించుకోగలని ఆకాంక్షిస్తూ మా ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతకము పూర్తిగా సంపూర్ణముగా జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రతి అందరూ ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సరివే జనాభంతో ఇలాంటి మరిన్ని సరికొత్త ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం